చలో అందరికీ శనార్తులలో రాజనివాస్ సమర్పించి మాస్మలల ముచ్చట పాడబై వాక్మిప్ అండ్ మై డాక్టర్ ఫైన్ రిపోర్ట్ లోకి స్వాగతం వచ్చేసిన మీ నర్చకక అర్చుకుందాం రారు లాయల్టీ మోక ఓనీ అమ్మ కాలం పాడైపోను అడిగితే ఓ ముచ్చట అడగపోతే ఓ ముచ్చట మేము అడగాలి నా వద్దానే నాకు అర్థం కాదు అడిగితేనే ఇంకో తిరిగా చేస్తారు అడగపోతేనే ఇంకో తిరిగి చేస్తారని ఓ అమ్మో రేవంత్ రెడ్డి భజనవంతా నా మీద వేస్తారని ఓ తిరిగా చెప్తున్నాడు ఇలా ఎవరి మీద సర్కార్ మీద ఎందుకు చెప్తాడు అంటే సర్కార్ నడపతే నడదు కదా వాళ్ళకు కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఇటో అటో అటో ఇటో అన్నట్టున్న పరిస్థితి ఇక మేమా మీరా అన్నట్టు పంచాయతీ చేయాలంటే ఇట్లాంటి ముచ్చట్లు చెప్పాలి చెప్పకపోతే నడుస్తుందా మళ్ళీ దానికి తోడు దేశకి నేత మనోజ్కి తాత అని కేసీఆర్ పోతున్నాడు కదా ఇక ఈ లెక్కల మీద ఏమవుతుందో ఒకపారు చూడండి తెలంగాణలో పంచాయతీలకు నిధులు చక్కగా ఇస్తలేరు అవిటిని బరాబర్ విడుదల చేయాలా సర్పంచుల సమస్యలేందో అవిటిని కూడా పరిష్కరించాలా అని చెప్పి గమాండిగానే డిమాండ్కు కాంగ్రెస్ ధర్నాలకు పిలుపుని ఇచ్చింది ఇక ఇందిరా పార్క్లోని ధర్నా చౌకాడ ఆందోళనకు నేతలు పిలుపుని ఇచ్చిండ్రు ఇక ఈ ముచ్చట తెలిసిన పోలీస్ అన్నలు గీ ధర్నయ్యేసుడుకు నయ్యని చెప్పుకొచ్చిండ్రు అరే మీరు అనుమతి ఇవ్వకుంటే మేము సరే అని వెనకకు పోతామా ఎట్లా మీరు నయ్యన్నా నడవదన్నా మేం చేసేది మేము చేసి తీరుతామని కాంగ్రెస్ నేతలు చెప్పుకొచ్చిర్రట ఇక ఈ ముచ్చట మీద పోలీస్ అన్నలు ఇక ఇట్లా అయితే నడవదని చెప్పి పోలీస్ అన్నలు అప్రమత్తం అయ్యిండ్రు ఇక ఇంకేమున్నది తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేసిర్రట ఇక రేవంతం సార్ ఒక్కరినే కాదు పలువురు నేతలను కూడా నిర్బంధించిండ్రట ఇక నేతలు ఎవరు కూడా బయటకు రాకుండా గాంధీ భవన్ దిక్కు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసిరు ఎవరైనా ఏం అభ్యంతరం ఉన్నా అక్కడ పోయి ధర్నా చేసుకోవడానికి గవర్నమెంట్ ఒక స్థలం కేటాయించింది అక్కడ ఎవరు ధర్నా చేసినా ప్రభుత్వానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ అధికారులు రాసుకొని ప్రభుత్వానికి వెళ్ళి ఇక్కడ నిరసన తెలిపిందని చెప్పడానికి పెట్టింది దానికి స్పెషల్ గా పోలీస్ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఫస్ట్ మీరు ఆ ఫండమెంటల్ అర్థమైతే ఎందుకంటే ఆ ధర్నా చౌక్ మీరు ఎత్తేసినప్పుడు హైకోర్టు క్లియర్ గా మాట్లాడి ఇక్కడ ధర్నా చౌక్ ఉండేది ధర్నా నిరసన తెలపడం కూడా ప్రజాస్వామ్యంలో ఒక భాగం అని కోర్టే చెప్పారు మీరు దాన్ని అడ్డుకుంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అయింది ఫస్ట్ పాయింట్ లేదు అక్కడ అడుగుతుంది ఇక్కడ అడుకోనిక అసలు అధికారమే లేదు మీకు ఆగో చూసిండ్రు కదా రేవంతం సారు ఇంటి చుట్టూ ఎట్లా ముట్టిండ్రో పోలీస్ అన్నలు ఇక ఈ ముచ్చట మీద రేవంతం సారు మస్తు గరమైండి అనుకో రాదుర్రి అరే ఏ మనుషులు ఉన్నారు వయ్యా మేమేమన్నా దాడులు చేస్తున్నామా లేక దౌర్జన్యాలు చేస్తున్నామా అని చెప్పి కాంగ్రెస్ నేతలు కూడా మస్తు గరమైతున్నారు పోలీసులు చేస్తున్న తీరు మీద శాంతియుతంగా ధర్నా చేస్తామని చెప్పినా కూడా కావాలని కచ్చగట్టి సర్కారు అణిచివేస్తున్నది ఇదిల విడుదల మీద రాష్ట్ర సర్కారు సర్కారు చేస్తున్న నిర్లక్ష్యం మీద కాంగ్రెస్ చేస్తున్న ధర్నాలకు సర్కారు అనుమతి ఇవ్వకపోవడం మీద ఇదేం సర్కారు ఈ సర్కారు సక్కదనం సావిట్ల ఓను అని కాంగ్రెస్ నేతలు దుమ్మెత్తిపోతున్నారు నీ సర్కారు పాడైపోను నీ నాశనకాలం గాను నిన్ను నమ్మి జనం ఓట్లేసినందుకు ఏపీనంత ఆగం చేసి ఏమనున్నదా నీ తరిక పాడైపోను అని గోరెట్ల బుచ్చయ్య ఎవరి మీద అంటాడు గాలి సర్కారు మీద అంటాడు సారీ గాలి సర్కారు అంటే గాలిపంక పార్టీ సర్కారు ఎందుకంటే ఫ్యానేస్ గిరా 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 తిరుగుడు తప్ప మరి జనానికి ఏమవుతుంది ఏం చేద్దాం ఎట్లా చేద్దాం అనేది అర్థమైతలేదు కాబట్టి ఏం చేయాలని గోరెట్ల బుచ్చయ్య అడుగుతుండులా ఇక జగనాలయను అట్టించుకుంటాడు ఆ ఒర్రి ఒర్రి వాళ్ళు అయిపోతారు వనకదిని వీరైపోతారని ఇక ఆయన ఏం చెప్పాలనుకుంటే గదే చెప్తాడు మరి ఇప్పుడు ఇంతకేమైంది ఏం కథ అంటారా చూడు అరే ఏం సర్కారు ఉన్నది దిక్కుమల్ల సర్కారు ఏమన్నా ఉన్నదా సకదనము మూడేళ్లలో ఈ ఏపీ మొత్తాన్ని నాశనం పట్టించి భ్రష్టు పట్టించి ఆగమాగం చేసి పెట్టిండు ఈ జగనాలు ఏమన్నా అంటే దాడులు చేసుడు దౌర్జన్యాలు చేసుడు కబ్జాలు చేసుడు ఇంతకంటే ఏమున్నది అని చెప్పి జగనాలు సర్కారు తీరు మీద టీడీపీ సీనియర్ నేత గోరెంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర స్థాయిలో మండిపడ్డాడులా ఇక పేదల సొమ్మును సీఎం జగన్ దుర్వినియోగం చేస్తున్నాడని కూడా ఆరోపి పొరపాటున 3.5 లక్షల పెన్షన్లు రద్దు చేయమని స్వయంగా సీఎం జగనే ఎప్పుడు సిగ్గు చేయడానికి కూడా ఎప్పుకొచ్చిండు పెన్షన్లు పెంచుతామని గొప్పలు చెప్పుకుంటా పింఛన్ల సంఖ్యను తగ్గిస్తున్నారని చెప్పి విమర్శించిండు ఇక అన్ని వర్గాల జనాలు కూడా ఈ జగడాల జగనాలు ఈ గాలిపంక పార్టీ జగనాలు మొత్తం దగా చేస్తున్నాడని కూడా ఎప్పుకొచ్చిండు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి ఇక బటన్ నొక్కుడు తప్ప చేసేదేం లేదు ఈ జగనాలకు ఇప్పటికన్నా సిగ్గుంటే సీఎం పదవికి రాజీనామా చేయాలని గోరెంట్ల బుచ్చయ్య గట్టిగానే గమాండిగానే డిమాండ్ చేసిండు లా చూడుండ్రీ ఈ 7 లక్షల పెన్షన్ రద్దయిపోయినాయి కదా రద్దయిపోయినప్పుడు నువ్వు పెంచిందంతా 3 లక్షల మందికి పెంచావు
ఒంటరి మహిళలకి వితంతువులకి ఇచ్చే పెన్షన్ ని 50 సంవత్సరాలకు పెంచి వాళ్ళని దగా చేశాం. సదరు సర్టిఫికెట్లు టైంకి ఇవ్వకుండా వికలాంగుల పెన్షన్ రద్దు చేస్తున్నాం. ఒక ఇంటికి ఒకే పెన్షన్ అని వికలాంగుల పెన్షన్లన్నీ రద్దు చేస్తా ఉన్నావు. ఇవంతా దగా కదా. పేదల సంక్షేమం కోసం ఖర్చు పెట్టవలసిన డబ్బుని దుర్వినియోగం చేస్తూ బటన్ నొక్కుతా ఎన్నిసార్లు నొక్కుతావు బటన్? నొక్కి నొక్కి అలసిపోయి ఉంటావు. అసలు ఏమిటి ఈ గోవిందస్ ప్రచారం? నువ్వే చెప్పావు పొరపాటున 3.5 లక్షల మందికి రద్దు చేశావని. పొరపాటున రద్దు ఏమిటి అంటే దగా చేయటం. ఏదో కొంకలు సిగ్గుంటే ప్రభుత్వం రాజీనామా చేయాలి. ఎన్ని కోట్లు ఖర్చు పెడతావా అది తప్పుడు ప్రచారం చేయటం కోసం? ఆగో, అది చూసిండు కదా గదన్నట్టు ముజట. ఎవరు ఎన్ని మాటలన్నా మన జగనాలకు చెవు మీద పేను వారినట్టు కూడా అనిపించదు. వాళ్ళు అంటనే ఉంటారు, మేము ఇంటనే ఉంటాము అన్నట్టు వేస్తుంటాడు కథంతా. ఇక ఒర్రి ఒర్రి వాళ్ళే వాయా ఒడక తిని మేమే వాయా అన్నట్టు ఉంటుంది లా ఈ జగడాల జగనాలు ముచ్చటంతా. ఎప్పుడు చూసినా జగడాలు జౌడాలు అవే ఉంటాయి. కానీ మరి ఎవరెన్ని మాటలన్నా ఒక మాట కూడా పట్టించుకోడాయే. ఏపీనేమన్నా అభివృద్ధి చేద్దామన్న ఆలోచన ఏమో లేదాయే. ఇయాల్టికి 3.5 ఏళ్ళ పొద్దు, ఏపీకి వేసింది చక్కదనం ఏది లేకపాయే. మరి ముందు ముందు ఇంకా ఏం చేస్తాడో ఏందో అని చాలా గరమైతున్నారు ముచ్చట తెలిసిన పబ్లిక్. అయ్యో పెడితే పెళ్లి కొడతా లేకపోతే సాగు కొడతా అన్నట్టు. ఓ మేడం ఏమాయ నీకు నీ లొలి పాడైపోను. మేము చదవాలనా సావాలనా? చదివినా కష్టమే ఉంది, చదవపోయినా కష్టమే ఉంది. మరి ఏం చేయాలా మరి మేము? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చెప్తే ఏమి నీ ఇంట్లో చెప్పుకో. మేమేం కావాలి, మా పరిస్థితి ఏందని గా హాస్టల్ పోరగాళ్ళు అడుగుతారు. అయినా సరే మేడం మట్టుకో. ఏ అట్లా నడవదు పిల్లగా, నేను వేస్తున్న తలంబురాలు అంటుంది. మరి ఆ మేడం ఎవరు, ఎందుకంటుంది, ఏంది కథ అంటారా? ఓ దేవుడా, నేను చెప్పుడు ఎందుకు? ఒక పారు మీరే చూడు. ఇదేమన్నానముల్లా పాడై, ఇయ్యాల రేపట్ల మంచిగా చదివిన బాధనే ఉంది, చదవకున్న బాధనే ఉంది కదా నుల్లా పాడై. ఆగో, చదవకుంటే తిడతారు కానీ చదివినా కూడా తిడతారా అని అనుకుంటున్నారా? అవునుల్లా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గిరిజన బడిల బడి పిల్లగాండ్లు మమ్ముల మా పెద్ద మేడం బాగా వేధిస్తున్నది, ఇష్టం వచ్చినట్టు తిడుతున్నది. దినం రోజు ఏదో ఒక వంక పెట్టుకొని నానా రకాలుగా మాట్లాడుకుంటా మమ్ములను మస్తు ఇబ్బంది పాలు చేస్తున్నది. మంచిగా చదివి బాగా మార్కులు వచ్చినా కూడా మీకు ఇన్నిగనం మార్కులు ఎందుకు వస్తున్నాయి అని తిడుతున్నది. మార్కులు రాకున్నా కూడా తిడుతున్నది. మాకు సర్కారు నుంచెల్లా వచ్చిన అన్ని ఫండ్స్ తినుకుంటా మా మీదనే పెత్తనం చేస్తున్నది. ఇక మేమెందుకు ఇట్లా ఉత్తగా ఊకుంటాం? ఇంకా ఎన్ని రోజులు ఇట్లా ఇబ్బందులు పడతాం? మాకు ఇటువంటి పెద్ద మేడం వద్దు అని చెప్పి బడి పిల్లలు అందరికందరు రోడ్డు మీద కచ్చి కూర్చున్నారు. ఇక మరి ఇక బడి పిల్లలే ఏమో చెప్తున్నారు కదా, ఇందనాండ్రి పాపం వల్ల బాధేందో. నేను TDWRJC గర్ల్స్ కాటారం స్కూల్ నుండి బయటికి రావడం జరిగింది. ఇంత బయటికి రావడానికి ధైర్యం కల కారణం ఏంటంటే మా ప్రిన్సిపాల్ చేస్తున్న అరాచకాలు అక్రమాలు మేము తట్టుకోలేకపోతున్నాం. మా మీద అరాచకాలు చేస్తూ మాకు వచ్చిన ఫండ్ని తింటూ ఇంకా మమ్మల్ని బెదిరిస్తుంది. ఇలా చేయడానికి మేము ఒప్పుకోము. మా విద్యార్థులని మార్కులు ఎక్కువ వస్తే ఎందుకు వస్తున్నాయి, తక్కువ వస్తే ఎందుకు వస్తున్నాయి అని ఇలా మమ్మల్ని అరాచకంగా మాట్లాడుతుంది, మా పైన పెత్తనం చెలాయిస్తుంది. ఇలా చేస్తే మేము ఒప్పుకోము. దీనికి వ్యతిరేకంగా విద్యార్థులు మేము అందరం నిల్చుంటున్నాం. దయచేసి మా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలరని అనుకుంటున్నాను. నమస్కారం. అది చూసిండ్రు కదా అదన్నట్టు ముచ్చట. ఇక కీచక పెద్ద మేడం చేసిన అరచకం మీద మస్తు గరం మీదనే ఉన్నారు కదా నుల్లా బడి పిల్లలు. ఏడనా కానీ పెద్ద మేడం అంటే ఎట్లుంటారు, ఎంత విలువ ఉంటుంది? మంచిగా చదువు చెప్పి పిల్లల భవిష్యత్తుకు బాటలేసి గాలకు మంచి దారి చూపాలి. కానీ ఇట్లా మంచిగా చదివినా కూడా చదవద్దు అని, చదవకుంటే ఎందుకు చదువుతలే అని చిన్న పొలగాళ్ళను ఒత్తిడి చేస్తే వాళ్ళు ఎట్లా బతకాలి? వాళ్ళ బతుకులు ఏం కావాలి? ఎంతో నమ్మకంతో అమ్మాయిలు బడులలకు వంపితే బడులలో చక్కదనమేమో గిట్లుండే చూడాలి. మరి అధికారులు ఈ చక్కదనాల పెద్ద మేడం ముచ్చట మీద ఏం చేస్తారు ఎట్లా చేస్తారు అనేది. వద్దు వద్దురా ఓదరో నీ పాలనొద్దురా మాదరా అని సొంత పార్టీ వాళ్ళు అంటే ఎట్లుంటుంది చెప్పుకొని ఇజ్జత్ పోదా. కానీ జగనాలకు ఆయన నుండి ఏముండవు. ఎందుకంటే ఆయన ఏం చేయాలని కూడా గజ్ చేస్తున్నాడు. ఎందుకంటే ఏమని ఏటూలు అన్నీ వాళ్ళ చేతిలో ఉన్నాయి కదా. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారో అది చేసుకుంటారు. 3 ఏళ్ళ పాలన కానీ 30 ఏళ్ళ పాలన కానీ వెనుకకు తీసుకపోడు వాళ్ళ లెక్క, ముంగలి తీసుకపోడు వాళ్ళ లెక్క కాదు. కాబట్టి వద్దు వద్దురా ఓదరో నీ పాలనొద్దురా మాదొరా అని ఏపీ జనాలు అంటున్నా. ఏమన్నా వింటాడు ఆయన అంటే వినడు. ఎందుకు వింటాడు? ఆయనకి వినబడదు కదా.
పోనే ఇక ఇంతకన్నా లజ్జ తప్పిన ముచ్చట ఏమన్నున్నదా నుల్లా. అల్లూరి జిల్లా వైసీపీల సొంత పార్టీ నేత అసంతృప్తి గలం వెలగాక్కిండ్రు. కొయ్యూరులో జరిగిన సచివాలయ కన్వీనర్లు గ్రామ వాలంటీర్ల సమావేశంలో అరకు ఎంపీ మాధవి పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మీద వైసీపీ జడ్పీటీసీ వార నూకరాజు తనదైన శైలిలా వ్యంగ్యస్త్రాలు సంధించిండ్రులా. జగను ప్రభుత్వ హయాంలో తమ ఎమ్మెల్యే ఎంపీలు పేదలకు ఒక్క ఇల్లు ఇయ్యలేదని, గ్రామాలకు రోడ్లు ఇయ్యలేదని కరాఖండిగా ఎప్పుకొచ్చిండ్రు. ఆఖరికి అర్హులైన లబ్ధిదారులకు కొత్త పింఛన్ కూడా రాయించలేదని నూకరాజు అసహనం వ్యక్తం చేసిండ్రు. ఇక తాము గల్ల చొక్కలు వేసుకునుడు తమ ఎమ్మెల్యే కలర్ఫుల్ చీర కట్టుకొని వేదిక మీద కూర్చునుడే తమ డ్యూటీ అని వైసీపీ జడ్పీటీసీ నూకరాజు సెటైర్లు వేసిండు. మొత్తం పనులన్నీ గ్రామ వాలంటీర్లే చూసుకుంటున్నారని అసంతృప్తి వేలగాక్కిండ్రు. వాలంటీర్లకు ఇచ్చే గౌరవం కూడా తమకు తమ ఎమ్మెల్యే ఎంపీలకు లేదని నూకరాజు ఆరోపించిండ్రు. చూడండి ఈ కథ. ఎమ్మెల్యే గారు చేతి మీద ఒక ఇల్లు లేదు, ఎంపీ గారు చేతి మీద ఒక ఇల్లు లేదు. ఒక రోడ్డు రాయం మేము, ఒక ఇల్లు రాయం, ఒక పెన్షన్ రాయం. మాదేంటి తెల్ల సొక్కాలు వేసుకోవడం, మా ఎమ్మెల్యే గారు మంచి చీర కట్టుకోవడం, ఇది మా డ్యూటీ. మీ డ్యూటీ ఏంటంటే మొత్తం సమస్తం కూడా మీ మీద జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకొని ఉన్నారు. ఇది మీరు ఆలోచించాలి. అవునా కాదా? మీ మీదే వాలంటీర్ మీదే జగన్మోహన్ రెడ్డి ఆశలన్నీ పెట్టుకున్నారు. మీకు వచ్చాలు వైద్యులు ఎన్నెన్నో పథకాలు మీకు వచ్చాయి. అది చూసింది కదా గదన్నట్టు ముచ్చట. మరి గాలిపంక పాట మజాక. తల్లి తీరే పిల్ల, లీడర్ తీరే క్యాడరు, ఇంకెట్లుంటది మరి? మూడేళ్ల పొద్దు ఏపీకి వేసిందేం లేదాయే. ముందేమో ఒక అక్కకు ఒక చెల్లెకు ఒక అన్నకని అచ్చిరాని మాటలు చెప్పి పొడుగు పొడుగు ఇంతింతలావు పొంకనాలు కొడితివి జగనాలు. ఏమన్నా ఉన్నదా నీ సక్కదనము? మూడేండ్లల్లా ఒక ఇల్లు కట్టించింది లేదాయే పేదోళ్లకు? చక్కగా ఊర్లలో రోడ్లన్నా చక్కగా లేవాయే, ఇంకేమున్నది నీ సక్కదనము అని చెప్పి అంటున్నారు లా ఈ ముచ్చట తెలిసిన ఏపీ జనాలు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే అని మనం భద్రాచలం పోయి పాట పాడుకుందాం అనుకుంటే ఇక చూసుకోరు, మొక్కులున్నా తొక్కులున్నా ఒక ఏకాదశి వచ్చింది కదా. ఇక నూకు నూకు తవతలకి అందరికీ పోతారు. గిదే ముచ్చటవా నర్సకాకి ఇది చెప్తున్నావు అంటవా? అయ్యో పెద్ద చిన్న ఏమి లేదు, లైన్లో రాకపోతే లైన్ నడదు కాబట్టి నూకు అవతల వారేసారు. అగో గిదెక్కడ కథ అంటారా? చూడు మీరే కావాలండి, నేను అవతం చెప్తలేను. భద్రాచలంలో ఏదైనా సరే రాముల వారు అందరికీ రాముల వారే కాబట్టి లైన్ పొంటి పోవాలని వాళ్ళు చెప్పారు. కుదరదు అని అన్నానుకో, ఇగో ఇట్లా లెక్క గిట్లుంది. యత్పురుషేణ హర్షాయమతన్వతీరాజ్యం. ఆయగయ్యలా ముక్కోటి ఏకాదశి కదా, ఇక భద్రాద్రిల ముక్కోటి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలకు భక్తులు పోటెత్తిండ్రు. ఇక ఇలా పొద్దుగాల నుంచెళ్ళి ఉత్తర ద్వార దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు రాగా ఉత్సవాలల్లా విధులు నిర్వహిస్తున్న కొందరు పోలీసు అధికారులు విఐపీల సేవల తరించిండ్రు. ఇక వేల రూపాయలు వెచ్చించి టికెట్ కొనుక్కున్న భక్తులను బయట నిలబెట్టిండ్రు. ఇక సామాన్య భక్తులను నానా ఇబ్బందులకు గురి చేసి గాయాల పాలు చేసిండ్రు. ఇక వాళ్ళ కోపానికి కొందరు వృద్ధులు కింద పడి గాయాల పాలైండ్రు. చిన్న పెద్ద అని తేడా లేకుండా కనీసం పెద్ద వయసు వాళ్ళున్నారని కూడా చూడకుండా వాళ్ళ మీద ఆగ్రహంగా ప్రవర్తించిండ్రు. ఇక వాళ్లకు ఆప్తులైన వాళ్ళ కుటుంబ సభ్యులను ఎసుంటి పాసులు లేకుండా ఉదారంగా విఐపీ సెక్టర్లలోకి దగ్గరుండి మరి పంపించిండ్రు. ఇక విఐపీల పేరుతోని అచ్చిన వాళ్లకు ఎసుంటి పాసులు లేకుండా అచ్చినా కూడా వారికి రెడ్ కార్పెట్ వేసి మరి సెలీటు కొట్టి దర్శనానికి పంపించిండ్రు. చూడుండ్రు ఎట్లున్నదో కథ. అంతేకాదులా మాజీ మంత్రి బలరాం నాయకును నిర్దాక్షణంగా పోలీసులు బయటకు ఎల్లగొట్టిండ్రు. ఇక దీంతోని ఉత్తర ద్వార దర్శనానికి ఎంతో భక్తితో నచ్చిన ఆయన నిస్సహాయంగా నిరుత్సాహంగా వెనుదిరిగి వెళ్ళిపోయిండు. ఇక ఇంతలా స్థానిక ఎమ్మెల్యే పొదెం వీరయ్య జోక్యం చేసుకొని పోలీసులతోని మాట్లాడి తిరిగి విఐపీ గ్యాలరీలోకి పంపించిండ్రు. ఇక పోలీసుల అత్యుత్సాహాన్ని చూసి భక్తులందరూ మస్తు గరమైనరులా. ఇక సొంతోళ్ళకేమో ఒకలాగా, సామాన్య భక్తులకు ఒకలాగనా? 20,000 రూపాయలు పెట్టి టికెట్ కొన్నోళ్లకు కనీసం మర్యాద లేకుండా పోలీసులు విధులు నిర్వహించుడు మీద మస్తు గరమైతున్నారు. చూడుండ్రి ఎట్లున్నదో కథ భద్రాచలముల. ఖుషి
చేసిండ్రు కదా గదా నట్టు ముచ్చట ఏదో ముక్కోటి ఏకాదశి కదా పోయి దర్శనం చేసుకుంటే ఇంత పుణ్యం వస్తుందని పోతే పోలీసులేమో ఇట్లా చేయవాటే ఇక ఇదేనా తరీకా సొంతోళ్ళు అయితే ఒక తీరు సామాన్య జనాలు అయితే ఒక తీరా అని చెప్పి బాగానే గరమైన్రు భద్రాచలానికి తరలొచ్చిన భక్తులంతా కూడా ఏ కాకా ఇగో ఒక అక్కకు ఒక చెల్లెకు ఒక తమ్మునికి ఒక అన్నకు అన్నావు కదా ఒక అక్క ఒక చెల్లి ఒక తమ్ముడు నిన్ను కలిపి మూడేళ్ల పొద్దున ఆయన నీ ముచ్చట మొత్తం చూసిరు నేను ఇంటికి పంపే పని వాళ్ళకే ఉన్నది ఎందుకనంటే నీ కోటాను కోట్లు నీ హెలికాప్టర్లు నీ కథ నీ కార్ఖానా నీ బంగ్లా హైదరాబాద్లో ఉన్న శ్రీనివాణి తాడేపల్లి కూడా వీడు నడవదిగా వాళ్ళు ఒక్కసారి ఓటు అనే ఓటు పెట్టిరనుకో సీటు అనే నీ సినిమా మొత్తం జరిగిపోతుంది చిరిగిపోతుందా చిరిగిపోదా అని నన్ను అడగకు కావాలంటే సూడు సింపుతారు వాళ్ళే జగడాల జగన్ సర్కారుకు జనాలు నోటీసులు ఇచ్చే సమయం దగ్గర పడ్డదా ఇక ఈ జగనాలు పాలనను నిలదీసే తరుణం ఆసనం అయ్యిందా ఉద్యోగులు నిరుద్యోగులు మహిళలు ఉత్తరాంధ్ర జనాలు రాయలసీమ వాసులు రాజధాని రైతులు ఇట్లా అన్ని వర్గాల జనాలు జగన్ సర్కారుకి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైనరట అసలు జగన్ సర్కారుకు ఎందుకు తాకీతులు ఇవ్వద్దని ప్రశ్నిస్తున్నారు ఏపీ జనాలు ఇక పెన్షన్ తీసుకునేందుకు అర్హత ఉందో లేదో నిరూపించుకోవాలని చెప్పి అవ్వాతాతలకు నోటీసులు ఇచ్చినప్పుడు మరి జగన్ పాలించే అర్హత ఉందా లేదని నోటీసులు ఎందుకు ఇయ్యద్దని చెప్పి నిలదీస్తున్నారు చూడండి ఎట్లున్నదో కథ ఇక ఎన్నో ఏండ్ల నుంచి పింఛన్ తీసుకుంటున్న ముసలోళ్ళు దివ్యాంగులు వివంతువులకు నోటీసులు ఇచ్చినప్పుడు జగన్ కు నోటీసులు మేము కూడా ఇస్తామని చెప్పి అనుకొస్తున్నారు అది అమ్మ పెట్టదు అడక తిననీయదని చెప్పి ఏమున్నదయ్యా జగనాలు నీ సక్కదనాల పాలన మాట తప్పను మడమ తిప్పను అని చెప్పి డైలాగులు కొట్టి సీఎం పీఠం పైన కూసున్న జగను అధికారంలోకి వచ్చినాక మాట తప్పిన మడమ తిప్పిన హామీలను గుర్తు గీయేస్తున్నారు ఇచ్చిన మాట హామీలు నెరవేర్చేతందుకు ఎందుకు నోటీసులు ఇయ్యద్దని చెప్పి ప్రశ్నిస్తున్నారు 25కు 20 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా ఎట్లా రాదో చూస్తా అని చెప్పి మాట్లాడింది జగనాలు ఇక ఏపీల ఆడవాళ్ళ మీద అగత్యాలకు మద్యపానమే కారణం అని చెప్పి ఆనాడు అంతెత్తున లేచిండు జగనాలు ఇక అదే సందర్భంలో తాను అధికారంలోకి వస్తే స్టార్ హోటళ్లలో తప్ప ఎక్కడ మద్యం ఉండనే ఉండదు అట్లా కనిపించకుండా వేస్తా అని చెప్పి ఇంతింతలావు మాటలు చెప్పే ఇక మద్యపాన నిషేధం మీద మాట తప్పుతున్నందుకు నోటీసులు ఇస్తున్నామని చెప్పి అంటున్నారు మహిళలు మరి చూడాలా ఏం చేస్తారు ఎట్లా చేస్తారు అన్నది జగనాలు ముచ్చట అంత జనం చేతుల్లో ఉన్నదుల్లా ఇగో గివన్ అట్ ఇవాళ రాజనివాస్ సమర్పించు మాస్ మల్ల నమ్మచ్చట పాటు బై వాక్స్మెన్ 50 అండ్ మై డాక్టర్ ఫైన్ రిపోర్ట్ చూస్తూనే ఉండేది మళ్ళీ రేపు దొరకదాకా మీ టీవీ పై ఇగుంటా